గుంటూరులో దళిత విద్యార్థిని అతి కిరాతకంగా చంపిన నిందితుడికి ఉరిశిక్ష వేయాలని ఆంధ్రప్రదేశ్ దళిత రైతు మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంటగాని పేతూర్ డిమాండ్ చేశారు. సంఘం ప్రతి విషయంలో మనం ఇటువంటి సమస్యలు గాని దౌర్జన్యాలు గాని మరి ల్యాండ్ విషయం గాని మరి మన దళితులపై జరిగిన ఎస్సీపీసీలపై జరిగిన దాడులు గాని ముందుండి మరి రాష్ట్ర కమిటీ కానీ యువకులందరూ దీన్ని ఒక హితబాధికపై చేయాలని తెలియజేస్తున్నాం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ దళిత ఎస్సీ బీసీ మైనారిటీ సంక్షేమ సంఘం బీసీ అధ్యక్షునిగా బీసీసీ అధ్యక్షునిగా దూదేకల పకీర్ సాహెబ్ గారిని నియమించడం జరిగింది. ఈరోజు అందరము ఆయనకి ఒక యువకుడు మంచి ఆలోచన పరుడు మరి ఈ ఎస్సీబీసీ మైనారిటీ పట్ల మంచి ఒక అవగాహన ఉంది. కుల సంఘాలు కాదు, ఎస్సీబీసీ మైనారిటీ అందరం కలిసిపోవాలా, కలిసి ఫైట్ చేద్దాం, ఒక రాజకీయ పార్టీకి ఎదగదాం. కుల సంఘాలతో కాదు రాజకీయం మనం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడైతే రాజకీయ పార్టీగా ఎదుగుతామో అప్పుడే మన జాతికి విముక్తి ఉంటుంది. ఈ అగ్రకుల పెత్తనాన్ని పెత్తనాన్ని ఆపగలం. మనం కూడా ముందుకు పోవాలనే ఆలోచనతో ఈ సంఘం స్థాపించడం జరిగింది. మరి మిత్రులారా, మేము కుల సంఘాలంటే మేము వాళ్ళు చూస్తే ఇది మహిళలకి స్త్రీలకి మనుగడ ఉంటుంది, రక్షణ ఉంటుందని చెప్పిన మన ముఖ్యమంత్రి గారు ఈరోజు గుంటూరులో దారుణంగా ఆ బిడ్డలు మీకు తెలుసు మరి దారుణంగా రోడ్లోనే కత్తితో పొడి చంపడం జరిగింది. అది ఒక దళిత మహిళ కాబట్టి అదే రెడ్ ఒక అమ్మాయి అయితే ఎన్కౌంటర్ చేద్దరు మరి ఎన్నెన్నో పరగటం లేదు. ఈ నాయకులు అయితే ఈ సినిమా యాక్టర్లు అయితే మరి కుల సంఘాలు అయితే కొంతమంది కుల సంఘాలు పోరాటం చేస్తుంటే రెడ్డి కులస్తులు అగ్ర కులాలు అదేదో ఆశామేశగా కాకుండా చిన్న విషయంగా తీసుకొని మాట్లాడుతున్నారు. ఖబరదారు హెచ్చరిక చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ దళిత రైతు కుటుంబ సంక్షేమ సంఘం, ఇక మీరు ఇటువంటి దాడులకి పాల్పడి స్త్రీల పట్ల అమానసంగా మరి ఈ చండాల ఆలోచనతో చంపడాలు రోడ్డు మీద దౌర్జన్యాలు చంపడాలు జరుగుతున్నాయి. ఇకనైనా మీరు తెలుసుకోకపోతే కొన్ని రాజకీయ పార్టీలు పుట్టగతులు లేకుండా పోయి మరి మీకు కూడా అదే పనిష్మెంట్ ఉంటుందని ప్రజలు తీర్పు చెప్తారని మేము హెచ్చరిస్తున్నాం. అమ్మాయికి ఎక్కడో తెలంగాణలో రెడ్డి కులస్తు అమ్మాయి దళితులు మైనారిటీలు ఏదో తప్పు చేశారని నిలబడిన నట్ట నడుము నిలబడిన రోడ్లు నలుగురు మరి వ్యక్తులను కాలి చంపారు. ఓకే, మరి అదే ఈరోజు దళిత మహిళ నట్ట నడిబడి రాజధాని పక్కన కోవిడ్ కోతవేటి దూరంలో ఉండి మరి కత్తితో పొడి చంపడం జరిగితే దాని గురించి మరి మీ ప్రభుత్వం ఏం చేస్తుంది, మేము నిరసన ఏం చేస్తున్నాం. అందులో ఒక దళిత మహిళ హోమ్ మినిస్టర్గా ఉంది, ఒక దళిత మహిళ హోమ్ మినిస్టర్గా ఉండి దళిత మహిళలకు అన్యాయం జరిగి దారుణంగా కత్తిపోటుతో గురై రోడ్డుపడి చంపబడితే దాని మీద ఒక స్త్రీ మానము 10 లక్షలు కట్టి వెలగట్టి 10 లక్షలు ఇవ్వడం అంటే ఒక స్త్రీ మాన ప్రాణాలకు 10 లక్షలు కట్టడం ఎంతవరకు మీకు స్వభావం అంటే దళితులంటే అది ఆ ప్రాణానికి మానానికి వెలగట్టడమా? మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అవన్నీ అట్రాసిటీ కేసు పెట్టాలా? అవసరమైతే మనం వెంటనే ఉరిదీసి మరొకరికి హెచ్చరిక చేయాలా? ఈ ప్రభుత్వం ఈ తిని చిత్తశుద్ధి తెలియపరచుకోవాలా? మేము కూడా మా ప్రభుత్వం కూడా దళితులు పట్ల ఉన్నాం, మేము వారి వాణ్ణి శిక్షించినామనే మీరు ఆలోచన ప్రజల్లోకి మీకు మీరు తేవాలి. అంతేగాని మీరేదో మేము 10 లక్షలు ఇచ్చినాం మరి ఆ చేతులు చూసుకుంటే కుదరదు. ఈ విషయంలో అమ్మాయి విషయంలో గుంటూరు మండల కేసు ఇచ్చిన మేము ఇంకా సంఘం ఈరోజు ఏకీయంగా తీర్మానం చేసి దానిపై మేము రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని హెచ్చరిస్తున్నాము.